హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉమా మహేష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుసు మన టాపిక్ ఏంటో ఆల్రెడీ థంబ్నైల్ చూసే ఉంటారు కదా. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ వీడియో మనం చేసింది మోటార్ డైస్ అయ్యి తెలుసుకోవడం ఎలా, అదే మోటార్ వైండింగ్ డైస్ గురించి చెప్పాను. ఆ వీడియోకి లైక్స్ అడిగినందుకు బాగానే ఇచ్చారు. దాన్ని చూసి వెళ్ళిపోయే వాళ్ళే చాలామంది ఎక్కువ. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకు అడుగుతున్నానో అర్థం చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేసాం కదా ఫ్రెండ్స్. ఈ మన సబ్స్క్రైబర్స్ అందరూ అనుకుంటారు, ఏంట్రా బాబోయుడు ప్రాక్టికల్ చేయట్లేదు, టిప్స్ చెప్తానంటున్నాడు, అసలేంటో నాకే అదే అసలేంటో అర్థం కావట్లేదు వీడు అని అనుకుంటూ ఉంటారు. ఫస్ట్ మనం ప్రాక్టికల్ చేసేటప్పుడు ప్రాక్టికల్ చేయొచ్చు, కానీ ఏంటంటే ముందు కొన్ని విషయాలు తెలుసుకున్నాం అనుకో, దాని గురించి తర్వాత మనం ప్రాక్టికల్లో చేసేటప్పుడు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా. అలాంటిదప్పుడు ఈ వీడియో చిన్న వీడియో చేసి తర్వాత వీడియో నెక్స్ట్ వీడియో కరెక్ట్గా ప్రాక్టికల్ చేసాం అనుకోండి, మీకు అర్థమవుతుంది, నేను సాటిస్ఫై అవుతాను. ఓకేనా? సరే కదా, అయితే ఒక లైక్ కొట్టండి ఈ వీడియోకి కూడా. ఒకసారి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ టేబుల్ ఫ్యాన్ ఉంది. ఇది చైనా మోటార్ అంటారు, చైనా టేబుల్ ఫ్యాన్ మోటార్. దీంట్లో హై స్పీడ్ ఉంటుంది, లో స్పీడ్ ఉంటుంది, సేమ్ ఒకలాగే. కానీ ఏంటంటే ఈ షాఫ్ట్ బుష్లు పోతూ ఉంటాయి. ఇది ఐరన్ షాఫ్టే వస్తుంది, లోపల బుష్లు కూడా ఐరన్ బుష్లే వస్తాయి. చైనా ఫ్యాన్ బుష్లు అంటే మనకు దొరికేస్తాయి. ఈ షాఫ్ట్లో మోడల్స్ రెండు మోడల్స్ ఉంటాయి. ఏమిటి అంటే ఒకటేమో ఉషా థ్రెడ్ ఉంటుంది, ఒకటేమో ఓరియంట్ థ్రెడ్ ఉంటుంది. అంటే ఓరియంట్ అంటే రెగ్యులర్ అన్నమాట, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అది రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది. ఉషా థ్రెడ్ అనుకోండి ఎలా ఉంటుంది అంటే కొద్దిగా దూరంగా ఉంటుంది అన్నమాట బ్యాక్ సైడ్ ఆల్టరేషన్ థ్రెడ్. ఈ ఆల్టరేషన్ థ్రెడ్ ఈ లోపల వీల్కి సరిపడేగా టీత్ ఉంటుంది, అదే పళ్ళు ఉంటాయి. అవి ఏమవుతాయి అంటే కొద్ది దూరం దూరంగా ఉంటాయి. అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇదిగోండి, ఇలా షాప్లు ఉంటాయి, చైనా ఫ్యాన్ షాప్లు. చైనా ఫ్యాన్ షాప్లు వీటిలో రకరకాల సైజెస్ ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు 190mm దగ్గర నుండి ఉంటాయి. అంటే 190mm అంటే 19 సెంటీమీటర్స్ ఉంటుంది, 20 సెంటీమీటర్స్ ఉంటుంది, 21 ఉంటుంది, 22 ఉంటుంది. అంటే 20 మనకి ఇప్పుడు బయట ఎలా ఇస్తారంటే మనం ఇక్కడ ఎంఎమ్స్ చెప్పామనుకోండి, మామూలుగా కొంతమంది తెలిసిన వాళ్ళు ఇస్తారు. అలా కాకుండానే కొంతమందికి ఏంటంటే రెగ్యులర్ షాఫ్ట్ అంటాం. రెగ్యులర్ అంటే 190 సెంటీమీటర్స్ వస్తుంది, అదే 190mm, అదే 19 సెంటీమీటర్స్ వస్తుంది, అది రెగ్యులర్ షాఫ్ట్ వస్తుంది. తర్వాత మీడియం, అది మీడియం వస్తుంది, మీడియం అంటే 20 సెంటీమీటర్స్ వస్తుంది. తర్వాత లాంగ్ వస్తుంది, 21 సెంటీమీటర్స్, అది ఎక్స్ట్రా లాంగ్ వస్తుంది. ఎక్స్ట్రా లాంగ్ అనేసరికి ఏంటంటే మనకి రేర్, చాలా తక్కువ కేసుల్లో ఉపయోగపడుతూ ఉంటాయి. కానీ అవి వేసేచ్చు అనుకోండి ప్రాబ్లం లేదు, అది 22 సెంటీమీటర్స్ వస్తుంది ఎక్స్ట్రా లాంగ్ అనేసరికి. సేమ్ అదే ఇప్పుడు ఈ ఓరియంట్లోనే అలాగే ఉంటుంది. అది ఇది ఉషా థ్రెడ్, ఈ థ్రెడ్ దూరం దూరంగా వస్తుంది అన్నమాట, వెనకాల థ్రెడ్. ఇది ఓరియంట్ థ్రెడ్. ఓరియంట్ థ్రెడ్ ఏమవుతుంది అంటే దగ్గర దగ్గరగా వస్తుంది, మీరు వీడియోలోనే చూడొచ్చు. ఇది కొంచెం ఇది టీత్ దూరం దూరంగా ఉంది, ఇది దగ్గర దగ్గరగా ఉన్నది. ఈ రెండు డిఫరెన్సెస్ చూసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే మనం ఓపెన్ చేసిన వెంటనే మనం ఇది ఓరియంట్ థ్రెడ్డా ఉషా థ్రెడ్డా అన్న చూసుకోవాలి. దీనికి ఓరియంట్కి ఉషా వేసి ఉషాకి ఓరియంట్ థ్రెడ్ వేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆల్టరేషన్ తిరిగేటప్పుడు సౌండ్ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట, చాలా దారుణంగా అంటే టక్క 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 అని కొట్టుకుంటూ తిరుగుతూ ఉంటుంది. కస్టమర్ సాటిస్ఫై అవ్వడు, మీరు సాటిస్ఫై అవ్వరు. అంటే ఫస్ట్ వీటి గురించి తెలుసుకున్నాం అనుకో, తర్వాత మనం ఈజీగా చేయొచ్చు అన్నమాట. ఫస్ట్ అబ్జర్వేషన్ అన్నమాట, ఉషాకి ఉషా థ్రెడ్డే, ఉషా థ్రెడ్ షాప్ట్కి ఉషా షాప్టే వేయాలి, తర్వాత రెగ్యులర్కి రెగ్యులర్ షాప్టే వేయాలి. ఓకేనా? అర్థమైందా? ఎప్పుడు బుష్లు షాప్ట్ అనేసరికి మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఇప్పుడు ఫ్రంట్ అరిగిపోయింది అనుకోండి, బ్యాక్ సైడ్ బుష్ బాగానే ఉందని చెప్పేసి బ్యాక్ సైడ్ బుష్ అలా ఉంచేసి ఫ్రంట్ బుష్ ఒకటిని షాప్ట్ ఒకటి మార్చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు మార్చకండి, మార్చితే మొత్తం టోటల్ సెట్ ఇలాగా షాఫ్ట్ బ్యాక్ సైడ్ బుష్ ఫ్రంట్ బుష్ కంపల్సరీగా మార్చాలి. ఇలా మార్చుకుంటేనే మనకి రిటర్న్ రాకుండా కొన్ని మళ్ళీ వాళ్ళకి ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ లైఫ్ వస్తుంది ఇది. అలా కాకుండా మీరు షాఫ్ట్ బాగుందని చెప్పేసి దీనికి ఒక టైట్ బుష్ వేసేసి బిగించి ఇచ్చేసారనుకోండి, మళ్ళీ కంప్లైంట్ వస్తూనే ఉంటుంది.
ప్లస్ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే షాఫ్ట్ బాగానే ఉంటుంది కానీ బుష్ అరిగిపోతుంది, అందుకని బుష్ మార్చేస్తారు అన్నమాట. బుష్ మార్చినప్పుడు ఏమవుతుందంటే ఈ ప్లేస్లోని బ్లాక్ అయిపోయి ఉంటుంది షాఫ్ట్కి. ఆ బ్లాక్నెస్కి పేపర్ కొట్టేసి మళ్ళీ బుష్ చేసి ఇచ్చేస్తారు. మళ్ళీ అది 1 మంత్ కన్నా ఎక్కువ తిరగదు, గ్యారంటీగా చెప్తున్నాం. ఎందుకంటే ఆ బ్లాక్నెస్కి మళ్ళీ ఇదంతా మొత్తం మనం వేసిన ఆయిల్కి మొత్తం అంతా బ్లాక్ అయిపోయి జిడ్డు పట్టేసి అదో రకమైన మట్టిలా తయారైపోయి దీన్ని పట్టేసుకుంటుంది మళ్ళీని. దానివల్ల వైండింగ్ కాలిపోతుంది. మీకు రెండోసారి వేయాలంటే మీకు చిరాకు, ఎందుకంటే కస్టమర్ వచ్చి గొడవ పెట్టాడనుకో. మనం ఎలాగో మళ్ళీ చేసివ్వాలి. చేసేటప్పుడు పర్ఫెక్ట్గా చేసామనుకోండి సూపర్గా ఉంటుంది, మనకి ఎటువంటి ప్రాబ్లము ఉండదు వాళ్ళతోని. రూపాయి ఎక్కువ తీసుకోండి, ప్రాబ్లం లేదు. తీసుకొని కరెక్ట్గా చేసి ఇచ్చారనుకోండి కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతాడు. అలాగే ఇంకో తప్పు ఏంటంటే మన వాళ్ళు చేసేది, కొంతమంది బుష్లు షాఫ్ట్ మార్చేస్తారు. మార్చేసిన తర్వాత దీంట్లో ఆయిల్ నందాలు ఇస్తాడు. అవి బ్లాక్ అయిపోయినా మళ్ళీ అయ్యే ఆయిల్ నందాలు వేసేసి దాని మీద ఆయిల్ వేసేసి ఇచ్చేస్తారు. అది ఎప్పుడు చేయకండి, ఎందుకంటే కంపల్సరీగా ఆయిల్ నందాలు మార్చుకోండి. ఆయిల్ నందాలు అంటే ఇదిగోండి ఇలా ఉంటాయి దూది. ఈ ఏం చేస్తాయని అనుకుంటారు మీరు, దీనికున్న బ్లాక్నెస్ రన్నింగ్లో దీనికి పట్టుకొని షాఫ్ట్ బుష్లు మళ్ళీ పోయేలా చేస్తాయి. నిజం, నేను ఆల్రెడీ చాలాసార్లు ఫేస్ చేశాను ఇది. ఫేస్ చేసే నేను ఎప్పటికప్పుడు బుష్లు షాఫ్ట్ వచ్చిందనుకోండి కంపల్సరీగా ఆయిల్ నందాలు మారుస్తాను. ఆయిల్ నందాలు మార్చలేదనుకోండి మళ్ళీ కంప్లైంట్ వస్తుంది. ఏంటన్నా నువ్వు చెప్పినట్టే చేసావు కానీ కంప్లైంట్ వచ్చింది అన్నారనుకో, చెప్తాను నేను మీరు ఆయిల్ నందాలు మార్చారా లేరా లేదా అని అడుగుతాను. లేదనే అంటారు చాలా వరకు. కంప్లైంట్ వచ్చిందంటే కారణం కూడా ఇదో ఒకటి, కంపల్సరీగా ఆయిల్ నందాలు మార్చాలి. మార్చకపోతే మళ్ళీ షాఫ్ట్ బుష్ కంపల్సరీగా పోతాయి. అంటే కొద్దిగా ఎక్కువ కాలమే వస్తాయి కానీ అంటే ఒక 6 మంత్స్ అలా తిరుగుతాయి, 6-7 మంత్స్. మళ్ళీ ఏదో కంప్లైంట్ వస్తుంది, మళ్ళీ ఏదో కంప్లైంట్ వచ్చి ఆగిపోతాయి హీట్ ఎక్కినప్పుడు. మనం కరెక్ట్గా ఈ సెట్ ఎలాగ ఫ్రంట్ ఒక ఆయిల్ నందా ఈ మార్చేసుకుంటే బుట్లు షాఫ్ట్ మార్చినప్పుడు మనకి బ్రహ్మాండంగా ఉంటుంది, ప్రాబ్లం రాదు, కస్టమర్ సాటిస్ఫై అవుతాడు, మీకు మంచి పేరు వస్తుంది. చేసేటరా చాలా కాలం తిరిగింది, ఓ అన్నీరు తిరిగింది అనుకుంటారా లేదా? అది అలా మార్చుకోవాలి. ఫస్ట్ ఏదైనా అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. మనం ఏ పని చేసినా కూడా ఫస్ట్ సామాన్లు ఏం వేసారు అవి అబ్జర్వ్ చేసామంటే చాలు. ఫస్ట్ అబ్జర్వేషన్ ఫస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట మనకి. అవి చేసుకుంటే చాలు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు టిప్స్. నెక్స్ట్ వీడియోలో మనం దీనికి ప్రాక్టికల్ చేస్తామన్నమాట, ఎలా మార్చాలి ఏంటి అని. నేను ఎలా మారుస్తానన్నది మీకు చూపిస్తాను. ఓకేనా? లాస్ట్లో మర్చిపోయాను, ఆయిల్ కూడా మంచి ఆయిలే వాడండి. ఎందుకంటే ఒక్కొక్కసారి తీసిన ఆయిల్ బ్లాక్ ఆయిల్ కొద్దిగా బాగున్నదని చెప్పేసి వాడేస్తాం. ఆ ఆయిల్ మాత్రం అస్సలు వాడకండి దీనికి. కొంతమంది ఏం చేస్తారంటే ఏదైనా లూబ్రికెంట్ అని చెప్పేసి గ్రీజ్ పెడతా ఉంటారు. దీనికి అస్సలు గ్రీజ్ తగలకూడదు. ఓకేనా? కస్టమర్స్ కూడా చెప్పండి ఇచ్చేటప్పుడు. ఏంటంటే కొంతమంది వాళ్ళు ఆగిపోయిందని చెప్పి ఇంట్లో వాళ్ళు ప్రయోగాలు చేస్తూ ఉంటారు కొబ్బరి నూనె వేసి. ఆ కొబ్బరి నూనె వేస్తే ముందే పోతాయి అది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ టిప్స్ కానీ మీకు నచ్చుంటే లైక్ చేయండి, అలాగే ఫార్వర్డ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని గ్రోత్ చేసేలా చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.